కర్కాటక రాశి జూలై రెండు వేల ఇరవై మూడు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాల్లో జన్మించిన వారిది కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో వారికి ఎలాంటి ఫలితాలు అందుకోబోతున్నారు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నెలలో అత్యంత అనుకూలమైనది అనేక అనుకూల ఫలితాలు ఏర్పడతాయి మానసిక ప్రశాంతత కలుగుతుంది తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి ఆశించిన భాగ్యం చేతికి వస్తుంది విద్యార్థులకు విజయం చేకూరుతుంది కోరుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది నూతన బాధ్యతల వల్ల గౌరవం హోదా పెరుగుతాయి వివాహ సంబంధ ప్రయత్నాలకు సంతాన ప్రయత్నాలకు రాజీ ప్రయత్నాలకు ఈ మాసం అనువైనది సంతానం పురోగతిని సాధిస్తారు ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు రాణించలేమని భావించిన రంగాలలో రాణిస్తారు హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది కార్యనిర్వహణకు చక్కని పథకాలు ఉపాయాలు ఏర్పాటు చేసుకుంటారు టెండర్లు ముద్రణా పనులు చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి ధనం నిల్వ చేసుకోవడానికి ఆస్తులను సంరక్షించుకోవడానికి అధికంగా శ్రమ వస్తుంది నిందలు పుకార్లను ఎదుర్కొంటారు అయినా ప్రజాకర్షణ బాగా ఉంటుంది పంతాలు పట్టింపులు దీర్ఘకాలం ఉండవు పట్టు విడుపు లౌక్యం ప్రదర్శించడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలు ముదరకుండానే పరిష్కరించడం శ్రేయస్కరం సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించడం వలన పోటీ ఏర్పడుతుంది ఇక విద్యాపరంగా చూస్తే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి అనవసరపు ఆందోళనలు పొందవద్దు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి మంచి కాలం విద్య ఉద్యోగం రెండు అంశాల్లోనూ కాలం అనుకూలం మీరు విద్య పట్ల మంచి ఏకాగ్రతతో ఉంటారు ఎలాంటి సమాచారం అయినా సులభంగా గ్రహించగలరు ఇది మీ అధ్యయనాలలో రాణించడంలో మీకు సహాయపడుతుంది మీరు ఎంచుకున్న అధ్యయన రంగంలో బలమైన పునాదిని ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం ఈ సమయంలో కర్కాటక రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు మీరు ఎంచుకున్న సబ్జెక్టులో సీటు సంపాదించే అవకాశం ఉంది అలాగే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగం పొందే వీలుంది ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఈ నెల విజయవంతంగా ఉంటుంది మీ శ్రద్ధ మరియు నిబద్ధత పనిని సకాలంలో పూర్తి చేసేలా చేస్తాయి మీపై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు ఇది మీ వృత్తిలో గుర్తింపు లేదా ప్రమోషన్కు దారితీయవచ్చు మీరు కొత్త ఉద్యోగం లేదా కొత్త ప్రాంతానికి మారాలని ఆలోచిస్తుంటే ఈ నెల ఆశించిన ఫలితాలను ఇస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారు మంచి పదోన్నతిని పొందుతారు కార్యాలయంలో కొత్త బాధ్యతలను పొందవచ్చు మీరు ఉద్యోగ ఆఫర్లు ప్రమోషన్లు లేదా పనిలో కొత్త బాధ్యతలను చేపట్టే అవకాశం పొందవచ్చు ఉద్యోగులకు తోటి వారితోనూ కింద పనిచేసే వారితోనూ అనుకూలత తక్కువ అధికారుల అండదండలతో అన్ని విధాల మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది కెరీర్ పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మీ కెరీర్లో కొత్త అవకాశాలను తెస్తుంది ఈ నెల మీరు మీ కెరియర్లో అభివృద్ధిని అనుభవించవచ్చు మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడాల్సి రావచ్చు మీ పని పట్ల ఏకాగ్రత క్రమశిక్షణ అంకిత భావంతో ఉండడం ముఖ్యం మీ కెరియర్ లక్ష్యాలను సాధించడానికి మీరు బృందంలో చురుగ్గా పనిచేయాలి మరోవైపు కెరీర్ పరంగా లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టపడాల్సి రావచ్చు వ్యాపార పరంగా చూస్తే వ్యాపారులకు పనివాళ్ళతో సమస్యలు ఎదురవుతాయి స్వయం నిర్ణయాలు వ్యవహారాలు చేసే వ్యాపారులకు అంత మంచి ఫలితాలు ఉంటాయి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో కాలం అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ప్రయత్నాలు చేసేవారికి మంచి సలహాలు సహకారం లభిస్తాయి అధికారుల అండదండలతో అన్ని విధాల మంచి ఫలితాలు అందుకునే అవకాశం ఉంది వ్యాపార రీత్యా వృద్ధి గత సమస్యలు పరిష్కారం అవుతాయి సుఖ జీవనం సాగిస్తారు ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి ఖర్చులు పెరుగుతాయి ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది కుజ స్తంభన ఈ రాశి వారికి ఇబ్బందికరం కాదు తరచుగా పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ప్రయాణాలు చేస్తారు భోజనం వస్త్రధారణ వంటి విషయాల్లో స్వేచ్ఛ ప్రవర్తన కలిగి ఉంటారు ఉల్లాసవంతంగా విజ్ఞాన వినోద కార్యక్రమాలలో కాలక్షేపం చేస్తారు రుణాలు అవసరం ప్రకారం అందుకుంటారు అదే రీతిగా మీరు తీర్చవలసిన రుణాలు కూడా అనుకూలమే సాంఘిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి వివాహపరంగా కర్కాటక రాశికి చెందిన వారి దాంపత్య జీవితం ఎటువంటి కష్టం లేకుండా సాఫీగా సాగిపోతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు తలెత్తినా వాటంతటవే సర్దుకుంటాయి భార్యాభర్తలు ఒకరినొకరు సహాయ సహకారాలు అందించుకుంటారు కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ ముందుకు సాగుతారు భర్త అప్పుల్లో చిక్కుకున్న సమయంలో భార్య ఆదుకుని కష్టాల నుంచి కట్టెక్కడానికి తాను పొదుపు చేసిన సొమ్మును అందిస్తుంది ఆరోగ్యపరంగా చూస్తే వాత నాడి చర్మ సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న సీజనల్ ఇబ్బందులు ఉంటాయి అనవసరపు ఆందోళనలు పొందవద్దు గర్భిణులకు అనుకూలం కాకుండా గురుబలం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో కర్కాటక రాశి వారు కూడా మంచి ఆరోగ్యంతో ఉంటారు మీరు శారీరకంగా దృఢంగా మానసికంగా పదునుగా మారవచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం ఒత్తిడిని నిర్వహించడం వంటివి చేయాలి మొత్తానికి కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మంచి అనుకూలత ఉంటుంది కెరియర్ పరంగా మంచి మంచి అవకాశాలు కూడా ఉంటాయి కెరియర్లో వారి కష్టానికి తగిన గుర్తింపును పొందే అవకాశం ఉంటుంది భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా చేస్తారు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ పొందవచ్చు లేదా అదనపు ఆదాయాన్ని తెచ్చే మరొక ఉద్యోగం లేదా ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక పొదుపు పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టడానికి ఈ ఏడాది మంచి సమయం ఆరోగ్యం మెరుగుపడుతుంది స్నేహితులు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి కర్కాటక రాశి వారు ఏడాది సామరస్యపూర్వక కుటుంబ జీవితాన్ని గడపవచ్చు అపార్థాలు వివాదాలు తొలగిపోతాయి ఈ ఏడాది మీ కుటుంబ సభ్యులతో సంబంధాలను నిర్మించుకోవాలి ఈ ఏడాది మీరు గృహ విషయాలపై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఇందులో మీ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవడం కుటుంబ ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడం లేదా కుటుంబ సంబంధిత సమస్యలు వివాదాలను పరిష్కరించడం వంటివి ఉండవచ్చు మీ మాట తీరే మీకు వ్యక్తులను దగ్గర చేస్తుంది సంఘంలో కీర్తి గౌరవం పెరుగుతాయి అయితే ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగులకు ఉన్నతాధికారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు ప్రత్యర్థులు యాక్టివ్గా ఉంటారు మీరు అప్రమత్తంగా ఉండాలి ఆహారంపై నిర్లక్ష్యం వహించవద్దు ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది ప్రేమ సంబంధాల పరంగా అనుకూలంగా ఉంటుంది ప్రేమ భాగస్వామితో అపార్థాలు మీ సంబంధాలను ప్రభావితం చేస్తాయి జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది ఆర్థిక పరిస్థితి మొదట్లో కొంత నిరాశ కలిగించినా క్రమేపీ మెరుగుపడుతుంది పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి వస్తు లాభాలు పొందుతారు ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో ఒడిదుడుకులు చికాకులు తొలగుతాయి ఉద్యోగాల్లో అనూహ్యమైన మార్పులు సంభవం జరగవచ్చు అందరిలోనూ సమర్థతను నిరూపించుకుంటారు పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది ఇక పాటించవలసిన పరిహారాలు సోమ గురువారాల్లో శివుణ్ణి పూజించండి ఏకముఖి రుద్రాక్షను ధరించండి గౌరీ శంకర పూజను చేయండి సోమవారాల్లో ముత్యాలు ధరించి శివునికి అభిషేకం చేయండి శనివారం నాడు శనిదేవుణ్ణి పూజించాలి ఏకముఖ రుద్రాక్షను ధరించి గౌరీశంకర పూజ చేయాలి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి పశుపక్షాదులకు తాగడానికి నీళ్లను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది శ్రీ దత్తాత్రేయుని ఆరాధన చేయాలి గురుదేవుల ఆశీస్సులు పొందాలి శుభ ఉన్న గురువారాలలో శనగలు బంగారం పుష్యరాగం పసుపు చక్కెర పసుపు రంగు వస్త్రం లేదా బంగారు రంగు వస్త్రం వీటిలో ఏదైనా ఒకటి అర్చక స్వాములకు పాదాభివందనం చేసి తమలపాకులు మొక్కలు అరటి పండ్లు యాభై ఒక్క రూపాయల దక్షిణ పెట్టి దానం ఇవ్వాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి